ప్రసంగాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు విద్వేష పూరిత ప్రసంగాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టగా ఇందుకు సంబంధించి పద్దెనిమిది కేసులు నమోదు చేసినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు కేవలం కేసుల నమోదుతో ఈ సమస్య పరిష్కారం కాదన్న ధర్మాసనం ఎఫ్ఐఆర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని సొలిసిటర్ జనరల్ బుధవారానికి విద్వేష ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని గతంలోనూ సుప్రీంకోర్టు పేర్కొంది ఫిర్యాదు కోసం ఎదురు చూడకుండా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది ఎంతో తీవ్రమైన ఈ సమస్యపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం ఏదైనా జాప్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని కూడా హెచ్చరించింది